త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ పథకం కింద భారత నౌకాదళంలోకి మూడు వేల అగ్నివీరుల్ని నియమించగా బారిలో మూడు వందల నలభై ఒక్క మంది మహిళలు ఉన్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ తెలిపారు తొలిసారిగా మహిళల్ని నావికులుగా విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు నాటికి నౌకాదళం స్వయం సమృద్ధి సాధిస్తుందని హరికుమార్ తెలిపారు స్వయం సమృద్ధికి సంబంధించి కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు చెప్పారు ఆదివారం నౌకాదళం దినోత్సవం నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అడ్మిరల్ హరికుమార్ హిందూ మహాసముద్రంలో చై ైనా సైనిక పరిశోధన నౌకల కదలికలపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు అంతేకాకుండా సముద్ర భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంతిను ప్రారంభించడం నౌకాదళం చరిత్రలో ఓ మైలు రైలుగా నిలుస్తుందని అడ్మిరల్ హరికుమార్ అన్నారు